శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలను జూలై 12వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నామని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చునని, శ్రీ స్వామివారికి సామూహిక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించుకునే అవకాశం భక్తులకు కల్పించామన్నారు. సామూహిక అభిషేకాలు మరియు కుంకుమార్చనలు విడతల వారీగా జరగనున్నాయని, అభిషేక భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాలు వచ్చిన వెంటనే గర్భాలయంలో అభిషేకాలు, దర్శనాలకు భక్తులను అనుమతిస్తామని, పరోక్ష సేవలు కూడా యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. అన్న